మీ కాలంలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా? అపాయింట్మెంట్ కోసం 7416167998 కాల్ చేయండి. హర్షకి ఒక ట్యాగ్. ఇది చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారు ఈ మాట. వాళ్ళ నాన్నగారు నా క్లాస్మేట్. ఇది ఎక్కడ బయట అనకండి, వీలైతే మీరు కూడా బీప్ సౌండ్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళ నాన్న నా ఫ్రెండ్ అంటే దాన్ని బట్టి నా ఏజ్ గేజ్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసింది తెలుసా, హర్షని తనకు తానుగా సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్న రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను చాలా ఫన్నీగా అపిరెన్స్ ఉంటుంది, కామికల్ వేలో కామెడీగా, అలాగే తను మాట్లాడే విధానంగా ఉంటుంది. నేను సినిమాలో చూసింది కాదు, సోషల్ మీడియాలో చూసింది, కొన్ని కొన్ని మీమ్స్లో తను బాగా వాడుకుంటా చూసింది. ఎవరు బాగా చేస్తున్నారు, బాగున్నాడు బాగున్నాడు, ఎక్కడో ఎవరో కుర్రాడు లేదులే అనుకున్నాను. కానీ తర్వాత సినిమాల్లో తను పైకి వస్తున్న విధానం చూస్తుంటే చాలా ముచ్చటపడ్డాను, చాలా సంతోషం వేసింది. అండ్ వీళ్ళందరూ ఇంత టాలెంటెడ్ ఉండి ఈ సోషల్ మీడియా లేకపోతే వీళ్ళందరూ అలాగే అణగారిపోయేవాళ్ళు కదా, అలాగే ఊళ్ళో ఉండిపోయేవాళ్ళు కదా, ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు కదా. హెడ్స్ ఆఫ్, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఇలాంటి వాళ్ళు పైకి రావడానికి సోషల్ మీడియా ఎంత హెల్ప్ అయింది అని అనుకుంటూ ఉండగా, జస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ మా వైఎన్ఎం కాలేజ్ సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ఒక మీటింగ్ జరిగింది నాకు. 6 మంత్స్ అయింది బహుశా. ఆ రోజున నా పాత స్నేహితులు కూడా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. అందులో వీళ్ళ నాన్న ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాత పోలీసులు కనిపించినాయి నాకు. సో నేను అందరితో మాట్లాడుతుండగా వాడేంటంటే, మా హర్ష సూపర్ స్టార్ కదా, ఈ మెగాస్టార్ తెలియకుండా ఉంటుందా అని టేక్ గ్రాంటెడ్లో వాడు చెప్పట్లేదు. సో నేను నాకు ఎలా అనుకుంటాను నేను. అయిన తర్వాత ఇప్పుడు హర్షనే అన్నాను అనుకున్నా, హర్ష అంటే ఎవరు అన్నాను. సినిమాలు యాక్ట్ చేస్తాడు. ఓ దాట్ అకామిడీ యాక్టర్, ఓకే మీ సినిమాలో ఉన్నాడు కదా అని. ఉన్నాడు. ఏ అన్నాడు, అదేంటి ఏ అని అంటారు, నా కొడుకు అన్నాడు, సొంత కొడుకు అన్నాడు, నా అబ్బాయి అన్నాడు. అట్లాగా ఏ అవునా ఇప్పుడు అనిపిస్తున్నాయి పోలికలు నాకు నిజంగా, నేను నాకు తెలియదు మరి చెప్పచ్చు కదా అంటే, అంటే తెలుస్తామో అనుకున్నాను. అబ్బో అంత పెద్ద ఇదేంటో నేను అందరూ తెలిసిపోయేంత అని. బట్ ఏమైనా చాలా మంచి భవిష్యత్తు ఉంది, అదే నువ్వే ఇన్స్పిరేషన్, మేము చూసుకుంటూ పెరిగారు వాళ్ళందరూ అంటూ.